చేస్తాను. అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. హలో, నేను సుబ్రహ్మణ్యాన్ని, చెప్పండి. ఏమంటున్నారు? ఒక్క రూపాయి తేడాతోనా? అలా జరిగే ఛాన్సే లేదే. లేదు సార్, వాళ్ళు మనకంటే ఒక్క రూపాయి తక్కువగా కోట్ చేశారు. ఏమైంది సుబ్రహ్మణ్యం? ఒక్క రూపాయి తేడాతో కాంట్రాక్ట్ మాల్ని చేతికి వెళ్ళిపోయింది. ఏంటని అనువనేది? నిన్ను గెలిపించడానికేగా కార్తీక్ అని వచ్చి కొటేషన్ గురించి అడిగాడు. ఏంటో నువ్వు అనేది? కార్తీక్ ఇక్కడికి వచ్చాడా? అవునన్నయ్య, కార్తీక్ అనే వచ్చి అంత అక్క ఆడిన డ్రామా అని తెలియక సుబ్రహ్మణ్యాన్ని అపార్థం చేసుకున్నాను. అందుకని కొటేషన్ అమౌంట్ తెలిస్తే దానికంటే ఓ రూపాయి ఎక్కువ కోట్ చేసి అక్కని ఓడించిన తర్వాతే నీకు తన మొహం చూపిస్తానన్నాడు. అంతవరకు నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. అందుకే ఆ ప్రయత్నానికి ఇచ్చానన్నయ్య. వాణ్ణంత తేలిక ఎలా నమ్మావు? శత్రువు అయినా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అనుమానించకూడదని నువ్వే చెప్పావు కదా అన్నయ్య. డ్రామా వాడాడలేదమ్మా, వాడక్క ఆడించింది. అమ్మా, నేను మాలిని దగ్గర ఓడిపోయేలా ఉన్నానమ్మా. టెండర్లో గెలిచారు కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులన్నీ మళ్ళీ సంపాదించేలా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం కొన్న ఆ స్థలంలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టిద్దాం. ఆ సుబ్రహ్మణ్యం ఈ సుబ్రహ్మణ్యాన్ని చూసుకుంటాడు. మాలిని, మనం మోసపోయామమ్మా. ఇలా చూడు, ఏమైంది? సుబ్రహ్మణ్యం ఫ్లాట్స్ కట్టబోతున్నట్ట. సో ఎక్కడో తెలుసా? మనం కట్టే చోటుకి పక్కనే. అక్కడెక్కడ గ్రౌండ్ ఉంది? ఎందుకు పనికిరాందని మనం వాడికి స్థలం అమ్మేమా. ఈవేళ ఆ స్థలమే మనకి శనిలా దాపరించింది. అవును, మనం అమ్మేసిన అదే స్థలం. అంతేకాదు, వాడు మన ఫ్లాట్స్ లాగా కట్టబోతున్నట్ట, కానీ సగానికి సగం రేటుకి అమ్ముతాట. మేడం, ఇలా చూడండి మేడం, మీరు కోట్ చేసిన సగం ధరకే మీ కన్స్ట్రక్షన్ పక్కన సుబ్రహ్మణ్యం కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. వాస్తు ప్రకారం కట్టిన ఫ్లాట్లు తక్కువ రేటు. అయితే మాకు 2 ఫ్లాట్లు ఇవ్వండి సార్. 2 ఫ్లాట్లు కావాలా? అవును సార్. ఏమైనా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవి తీసుకో. ఏమిటి ఉదయాన్నే అప్పులు వాళ్ళ కట్టకట్టుకొని వచ్చారేమిటి? మేము మీకు ఇచ్చింది అప్పే కదా మేడం. అందుకని ఇంటికి వస్తారా? ఆఫీస్కి రండి, ఫ్లాట్స్ అన్ని అమ్మి మీ అప్పు తీర్చేస్తాను. ఎలా అమ్ముడిపోతాయి? సుబ్రహ్మణ్యం గారు అనౌన్స్ చేసిన రేట్ చూస్తే మీది ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడిపోదు. మావయ్య, వెంటనే ఇంటి డాక్యుమెంట్స్, ఆఫీస్ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి వీళ్ళు అప్పు తీర్చండి. నా మీద నమ్మకం లేని వాడితో నాకు బిజినెస్ అవసరం లేదు. మీ బిజినెస్ అంతా మూతపడిపోయింది. ఎవరా? తర్వాత మాట్లాడుకున్నాం. పోనీ, నన్నే కొడతావా? నిన్ను. ఏంటమ్మా మాలిని, ఏం చేయబోతున్నావు? సుబ్రహ్మణ్యాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేయనివ్వను మావయ్య. ఏం సార్ మీరు అనేది? ఎంత కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసి పని మొదలు పెట్టాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ పనులు మధ్యలాగే అంటే ఏంటి అర్థం? సార్, ప్రాబ్లం ఏం లేదు సార్, సిమెంటే. ఏంటయ్య నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా గోడ మీద రైట్ చేస్తావు? చాలా థ్యాంక్స్ సార్, ఆ సిమెంట్ కూడా మీదని ఒప్పుకున్నాను. సుబ్రహ్మణ్యం సిమెంట్ రిలీజ్ చేశాక మినిస్టర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాడు. అక్క, సుబ్రహ్మణ్యం ఇంకో 10 రోజుల్లో ఫ్లాట్స్ కట్టడం పూర్తవుతుందక్క. పూర్తవని మాలిని, ఆ ప్లాట్ఫామ్ సుబ్రహ్మణ్యం కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు. రేపు అందరికీ తాళం చెవులు ఇస్తాట. ఇవ్వని. ఇవ్వనియా? ఏమంటున్నావు? ఇస్తే మనం రోడ్డును పడతాం. ఎవరు రోడ్డున పడతారో ఉదయం తెలుస్తుంది.